సరిగ్గా 10 ఏళ్ల క్రితం టీడీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజాప్రస్థానం పేరుతో ఇదే రోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్. ఇంటింటికి వెళ్లి అన్నదాత నుంచి దినసరి కూలీదాకా ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ హామీలు కురిపించారు వైఎస్. ఏప్రిల్ 9న సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి పాదయాత్రను షురూ చేశారు వైఎస్. నేరుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చేరుకున్నారు. వైఎస్ పాదయాత్రతో 2004 ఎలక్షన్లలో ప్రజలు భ్రమరథం పట్టారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చి కొన్ని పథకాలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. వైఎస్ సీక్రెట్ ఆఫ్ విక్టరీని ఫాలో అవుతోంది షర్మిల. మరో ప్రజాప్రస్థానం పేరుతో తండ్రి బాటన పయనిస్తోంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ రాజన్న రాజ్యం తిరిగి వస్తుందని భరోసా కల్పిస్తూ పాదయాత్ర చేస్తోంది.